తీసుకోకుండా ఇంజిన్ ఇంటికి వచ్చింది. బాబు 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 లేవ వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సాహితీ మీడియా అనే మా పిల్లలు ఉన్నారు కాబట్టి, శబరి వారు కాకుండా కొద్దిగా యూత్ ఉన్నారు కాబట్టి ఆడవాళ్ళు కూడా మీ ఇంటర్నెట్ ఉంటే సాహితీ మీడియా అని దాంట్లో నేను పుష్కరాల గురించి, అట్లాగే వరలక్ష్మి పూజ గురించి, అట్లాగే మన గణపతి గురించి, అట్లాగే వాస్తు గురించి చెప్పి ఉన్నాము. దయచేసి మీరు ఇంట్లో కూర్చునే సరే ఈ సౌకర్యాన్ని ఉపయోగపెట్టుకోవాల్సిందిగా కోరుచున్నాం. అట్లాగే మన గ్రామంలో కూడా విఘ్నేశ్వర కేబుల్ నెట్వర్క్ ముట్లు విఘ్నేశ్వర కేబుల్ నెట్వర్క్ వారు కూడా యూట్యూబ్స్ లో పెట్టారు. మన వాళ్ళకు కూడా విదేశాల్లో ఉన్నటువంటి వారికి కూడా ముట్టూరు వాళ్ళు చక్కగా వారికి విన్నపించండి. చక్కగా వాళ్ళు ధనందేవస్యాతి ఎక్కడ ఉన్నా కానీ కుట్ల స్థలం చాలా విధిగా ఉంటుంది. మన నుంచి వెళ్ళిన తర్వాత ఉద్యోగ రీత్యో వ్యాపార రీత్యో హైదరాబాదు లేకపోతే పుణేను లేకపోతే విదేశాల్లో చక్కగా ఉన్నవారు చక్కగా ఏం చేస్తున్నారు మన ముత్తూరులో అనేది చక్కగా చూస్తూ ఉంటారు. పాప వాళ్ళంతా కూడా మన గ్రామానికి ఎదురు చేయాలి, చక్కగా పార్టిసిపేట్ చేయండి, చక్కగా ఉత్సవాలు చేయండి అని. వాళ్ళకి ఎందుకు ఉంటుందంటే అక్కడ కొత్త కొత్త వాళ్ళతో పరిచయం అయిన తర్వాత మన యొక్క ఇక్కడ తిరిగిన స్థలం ఇక్కడ చేసేటువంటి కార్యక్రమం అంతా చూసుకొని ఆనందపడుతూ ఉంటారు. వారికి చక్కగా ఇప్పుడు వచ్చేటువంటి వీడియోల ద్వారా యూట్యూబ్స్ ద్వారా పంపిస్తున్నాము. వారు కూడా ఫోన్ చేసి చెప్పండి మీరంతా కనపడతారు, అందరు కూడా మీ పిల్లలకు కూడా కబురు చేసుకోండి. చక్కటి కార్యక్రమం జరిపించబడుతుంది. దీన్ని సాహితం దిశ్యాతి చూడండి ఎంత సైంటిస్టులు కూడా మొన్నటిదాకా కొత్త ఉందా చెప్పి మధ్యలో ఆపేశాను. సైంటిస్టులు కూడా లాస్ట్ గ్రహాలు ఉన్నాయి అని చెప్పి తేల్చేశారు. మొన్న మనము చక్కగా ర్యాకెట్లన్నీ కూడా శుభముహూర్తం చూసి వదిలేరు. అంతకుముందు సైంటిస్టులు ఎవరు కూడా మామూలుగా వదిలేవారు. తిరుమల వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి చక్కగా పూజా కార్యక్రమాలు జరిపించుకొని స్వామి నమస్కారం చేసుకొని సైంటిస్టుతో సహా గ్రహంబుభస్యాది బలం ఉన్నది అని చెప్పని ఒక దృఢమైన నమ్మకంతో వారు కొన్ని ఫోటోలు తీశారట. మన హిందూ సాంప్రదాయకమైనటువంటి హిందూ సముద్రం మీద బంగార సముద్రం మీద అట్లా అల్లగా వస్తున్నప్పుడు ఆంజనేయస్వామి కనపడ్డాట. ఆ ఫోటోలు ఏమిటని చెప్పని పరిశీలించంగా ఒక రూపం కనపడింది, అదే పేపర్లో వేశారు. ఆ రూపమే ఆంజనేయస్వామి అని చెప్పని మన శంకరాచార్యుల వారు చెప్పినటువంటి పురాణాల్లో కంచికామూల కొడుకులు చెప్పారు. కాబట్టి మానవ రూపేణ ధర్మ రూపేణ క్షమదేవహి మనందరూ కూడా భగవంతుడు అనుగ్రహం కలుగుతుంది. ఎప్పుడు కూడా స్వామిని స్మరించిన వారికి స్మరించినట్టుగా ఉంటుంది. మరి కృష్ణ గారు పోయిన సంవత్సరం పూజకు కూర్చున్నాను, ఈ సంవత్సరం పూజకు కూర్చున్నాను, మరి నాకు ఎటువంటి సంపద 10 కోట్లు అనుకున్నాను, 2 కోట్లు వచ్చింది రాదు. అదం దేవస్యాపరం దేవి భగవంతుడు ఎంత ఇస్తాడో అంతే ఈరోజు పుణ్యం కలుగుతుంది. ఇంకా మనం లోపలికి వెళ్ళాలనేప్పుడు ఆశ ఉన్నప్పుడు విదంబిస్యాప్యహ అప్పుడు ఎప్పుడైతే మనం చక్కగా చేసుకున్నామో ఈ రోజు ఉన్నటువంటి సంపద కూడా కలుగుతుంది. మంచి ఆరోగ్యం ఇస్తే చాలు. అదం దేవస్య ధర్మన్యాత ధర్మమైనటువంటి మంచి మాటలు, ధర్మమైనటువంటి విద్యాపరం వస్తేనే భగవంతుడు అంతా కూడా కలిగినట్టే. నమః పార్వతీపతే హర మహాదేవ. 3 సార్లు తిప్పన్నాను. ఓం మనస్పతిదేవానాం ధృవం ధర్మాగ్రాపయాది ధృవాత్మో ధృవ నమస్కారం ధృప్పయాది మహాలక్ష్మీ దేవదాభ్యాయ నమో నమః. తద్దండి ధృవమాగ్రాపయావి మీరు కూర్చుని తిప్పన్నా. ధృవాత్మో ధృవ నమస్కారం ధృప్పయావి. నాకు ఇచ్చే తాంబూలంలో కూడా తేజగాడ్డి గారికి కూడా వాసు వస్తుందమ్మా, జాగ్రత్తగా ఇస్తాను, ఇబ్బంది లేదు వాళ్ళకి. ధర్మం జిత్యా ప్రతి చక్కగా వారు కూడా సేవ చేస్తున్నారు. ఇద్దరు శిష్యులు చక్కగా వారు పోయిన సంవత్సరం అవండి అంతా ఆడవాళ్ళు మీరు రామన్నారు. వాళ్ళు చక్కగా కూర్చొని హితబోధన చేసి ఇదంతా కూడా నాన్న ఒక సేవ పూర్తిగా జరుగుతుంది. కొంతమంది మధ్యలో రాలేరు. అట్లాగే చక్కగా మీరంతా కూడా ఎక్కడైనా మన దేవాలయంలో కానివ్వండి, చక్కగా ఎక్కడ ధర్మ కార్యక్రమాలు చేస్తున్నప్పుడు అక్కడ ముగ్గులు వేయటానికో
లేకపోతే ఇక్కడ పరిశుభ్ర చేయడానికి తప్పనిసరిగా దేవాలయంకి వెళ్ళండి. చాలా విశేషత ఆ దేవాలయంలో పరివర్తనగా ఉన్నటువంటి ఆ పూజ పెట్టిన అక్కడ శుభ్రం తుడిస్తే చాలా మంచిదట. దేవాలయంలో దేవాలయం ఎప్పుడు కూడా దాన్ని మన గుడి అనే కార్యక్రమం చాగండి కూడాసారి మొదలుపెట్టారు. ప్రారంభం నుంచి నేను అక్కడి నుంచి మన గుడి అనే కార్యక్రమంగా మనందరి గుడి అని చెప్పని పరిశుభ్రత అట్లాగే చక్కగా ఆర్టేసే వాళ్ళు ఉంటే గనక చక్కగా దేవాలయాల ముందు చక్కగా స్వామివారి అర్చన పూర్వకంగా రంగువల్లి ముగ్గులు వేయడానికి కానీ సేవ చేయడానికి కూడా మహిళా మతంలో అందవలసిందిగా మరియు కోరుకుంటున్నాం. నమస్కార ఆంధ్ర 50 అందరు కూడా ఒకసారి దీప నమస్కారం వేయండి. సాక్షాత్ ప్రత్యక్ష దీపమాగ్రాప 50 దీపలక్ష్మి దేవతాభ్యో నమో నమః. పెట్టేశారా? అది ప్రధానం లేమ్మా, పక్కన పెట్టింది. నమస్కారాంగురు యాతో మీరు ఇచ్చినటువంటి ప్రసాదం చూడండి అక్కడ, ఆ ప్రసాదాలు ఆ కొబ్బరి చెప్పులు అన్ని దగ్గర పెట్టండి. నైవేద్యం అన్నమాట. తమలపా తీసుకొని వాటి మీద నీళ్ళు చల్లండి. ఓం భూర్భువః శివః తచ్చత్రేయేన్యం వర్కో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. తమలపాకు తీసుకొని ఆ ప్రసాదాల మీద ఆ కొబ్బరి చక్ర చుట్టూ తిప్పండి. సత్యం వర్తేనాభర్షించామి అమృతమస్తు అమృతవశ్రీ శ్రీ మహాలక్ష్మీ మహాసరస్వతీ దేవతా స్వరూపిణి శ్రీమా దేవతాభ్యో నమః. మహానివేదం దర్శయామి. అమ్మవారికి భుజించినట్టుగా భావన చేసుకొని 5 సార్లు ఉచ్చరించండి. ఓం ప్రాణాశ్వాహ ఉపప్రాణాశ్వాహ ఓం యానాశ్వాహ ఓం ఉదానాశ్వాహ ఓం శమానాశ్వాహ ఓం బ్రహ్మణాశ్వాహ మధ్య మధ్య నమస్కారం శుభ్రప్రయామి. 2 నీళ్ళు చుక్క వేయండి. అస్తుర్కశుద్ధ ఆచ నమస్కారం శుభ్రప్రయామి. మీరు తెచ్చినటువంటి తాంబూలం జాగిటి ముక్క గాజులు 5 నిమ్మకాయలు ఒక తాంబూలం పెట్టి అమ్మవారికి చూపించి ఆ ఇస్త్రాగులు పెట్టండి. తాంబుల పాందు సుమంగ సుమంగిర్యా సుమంగిర్యా పాందు సుమంగళం దేవతాభ్యో నమః. శ్రీ మహాలక్ష్మీ మహాసరస్వతి దేవతా స్వరూపిణి తాంబూలవాచ నమస్కారం శుభ్రప్రయామి. అమ్మవారిని పెట్టేసేయండి. తాంబు నమస్కారం ద్రప్పయావి. పెట్టిన తర్వాత ఆ తాంబుల మీద విడుపులు పెట్టండి. తాంబు లక్ష్మీ స్వరూప యజమాశ ధర్మపత్రి దీర్ఘశమంగళి ఉత్తరపోత్రాభివృద్ధిరస్తు. తాంబుల పాందు సకలైశ్వర్య ధనధాన్య పుత్రపోత్రాభివృద్ధిరస్తు. తాంబులం దశం దేవి ఫలం మరద ఫలం కాదు తాభ్యమ. తాంబూలాచ నమస్కరాంద్రప్పయామి. తాంబూలాచ నమస్కరాంద్రప్పయామి. పితరందరూ తాంబూలాచ నమస్కరాంద్రప్పయామి. తాంబూల పుష్పాలు నమస్కారం. తాంబూలాచ నమస్కరాంద్రప్పయామి. పౌడి గోపి అనుకోండి. పితరా ఒకసారి తాంబూలాడు తాగండి. యజమాశ ధర్మతీర్ఘసుమంగళే పుత్రపోత్రాస్తైశ్వర్యా ఘనధాన్య మనోవాంజాఫలశిద్రస్తు. తాంబూలం అంత ఫలితం ఉంది చూడండి. ఫలం మనోద ఫలం తాంబూల పాందు. ఒక ఇంటికి వస్తే గనక ఇప్పుడు ఎట్లయితే తాంబూలం పెడతామో అంత తాంబూలం అనేది సాంప్రదాయం. ఏ కార్యక్రమం చేసుకున్నా గానీ మనం తాంబూలం ఇస్తాం హిందూ సాంప్రదాయ ప్రకారం. అది ధర్మపురాణంలో చెప్పబడుతున్న తాంబూలం. సాయంత్రము 4 నుంచి 6 మన ఇంటికి ఒక పుణ్యస్త్రీ వస్తే ఇంట్లో ఉన్నటువంటి కుంకుమం పెట్టి ఇంట్లో పండు లేకపోతే పండు లేకపోతే ఒక పట్టి బెల్లం పెడితే లక్ష్మీతో సమానం. ఇంటికి వచ్చినటువంటి లక్ష్మీదేవి సాయంత్రం పూట ఎప్పుడు తలుపు లేకూడదు, గుర్తు పెట్టుకోడు. 4 నుంచి 5:30 వరకు దోమలు వస్తాయండి అంటే కుదరదు. ఆయన చక్క అనం దేవస్యా పం దేవై. ఇప్పుడు కొత్తగా ఆ దోమలు రాకుండా ఏదో కట్టును కడుతున్నారు కాబట్టి అది పెట్టుకోండి. సాయంత్రం పూట వెళ్ళినప్పుడు ఎవరైనా సరే మన ఇంటికి ఎవరన్నా రానివ్వండి, ఒక చిన్న కుంకుమ పెట్టడం చక్కగా వారికి కొన్ని పుష్పాలు ఉండే పుష్పాలు
పళ్ళు ఉంటే పళ్ళు, ఏ ఓటి ఉన్నది సాంప్రదాయం, దాన్నే తాంబూలము అంటాం. ఇక్కడ మన అమ్మవారికి శక్తినుసారంగా మాంగళ్య తాంబూలం అంటే ప్రథమైనటువంటి జాగిటి ముక్క గాజులు చక్క. ఆ పండు అంటే నిమ్మ పండు చాలా ఇష్టం అండి అమ్మవారికి. స్వరూపమైనటువంటి నిమ్మకాయలు చక్క తాంబూల పాలు, శక్తి ఉన్నవారు చీర అవి పెడతారు. ఈ యొక్క తాంబూలాన్ని మనము కంపల్సరిగా ఈ యొక్క జాగిటి మొక్క కుట్టించుకోవాలి పూజలో కూర్చున్నటువంటి అంతా కూడా, అది గుర్తు పెట్టుకోండి. తర్వాత ఈ జాగిటి మొక్క కుట్టించుకోవడం కుదరలేదు కృష్ణ గారు అంటే కనుక మన బీరువాలో పెట్టుకున్నప్పుడు దాని గుర్తు పెట్టుకోవాలి. అది ఎవరికి పెట్టకూడదు ఏ సమయంలో సరే. ఎప్పుడైతే ఆ సమయంలో పెడతారో లక్ష్మీ స్వరూపమైనటువంటి వస్త్రం అంతా కూడా ఆమె వెళ్ళిపోతుంది. ఆవకంటే ఆవగాలి, మన ఇంట్లో నుంచి వెళ్తానికి అవకాశం ఉంది. కాబట్టి మనం ఆ యొక్క తాంబూలాన్ని గుర్తు పెట్టుకోవడం లేదా వెంటనే జాగిటి మొక్క కుట్టించుకోవడం. తర్వాత ఆ గాజులు కూడా చక్కగా వేసుకోవాలి. మీకు సైజు గాజులు తెప్పించుకోమన్నాం, ఆ గాజులు వేసుకోవాలి. తర్వాత నిమ్మకాయలు ఐదు నిమ్మకాయలు కూడా తీసుకువెళ్ళి మన గుమ్మానికి కట్టుకోవాలి. తర్వాత అక్కడ ఉన్నటువంటి పూజ చేసినటువంటి ముందు గణపతి చేశాం ఒక చిన్న పసుపుతో ఐదు బొట్లు పెట్టి అది వచ్చే బుధవారము ముఖాన్ని రాసుకొని స్నానం చేయాలి. ఇప్పుడు మధ్యలో ఇంకో మొత్తం చూడండి చక్క పసుపుది, ఆ అమ్మవారిని రేపు శుక్రవారం కాబట్టి రేపు పొద్దున ముఖం మట్టికే రాసుకోవాలి. ఇంకెక్కడ రాయకూడదు, ముఖం మట్టికే రాసుకొని చక్క స్నానం రావడం కంపల్సరీ చేయాలి. దేనివల్ల అంటే ఈ ఫలితం అంతగా స్వరూపేణ తంది ఇత్యాది, స్వరూపముగా మనకి అనుగ్రహం కలుగుతుంది అమ్మవారు. తర్వాత అక్కడ కుంకుమాన్ని ఈ సంవత్సరం అంతా కూడా వాడుకోవాలి. అంతేగాని ముగ్గులో గాని అట్లాగే మనం గడప కదా గడప తొక్కగా గడప పెట్టకూడదు, తులసకోట గారి పెట్టకూడదు. ఒక పూజ చేసిన తర్వాత అధిష్టాన దేవత ఆ కుంకుమలో వెళ్ళిపోతుంది. ఆ కుంకుమాన్ని మనం ఉపయోగపెట్టుకోవాలి. ప్రతిరోజు కూడా నిత్యార్చన పూజా కార్యక్రమాల్లో పెట్టుకొని చక్క పెట్టుకున్నట్లయితే చక్క సంభవసంది ఇత్యాది సంవత్సరం అంతా కూడా బతి పొందుందని భావన. కాబట్టి ఆ కుంకుమాన్ని అట్లా విధంగా ఆ ఉన్నటువంటి ఐదు నిమ్మకాయలు గుమ్మాన్ని కట్టుకోవడం, చక్క ఆ పసుపు ముద్ద కూడా ఈ పూజ చేసింది రేపు ఉదయం చేసుకోవడం, తర్వాత గణపతి పసుపు బుధవారం కూడా రాసుకోవాలి, తర్వాత ఆ నిమ్మకాయ అక్కడ రూపాయలో ఉండి అది తీసుకెళ్లి మన యొక్క మందిరంలో ఉన్నటువంటి పూజ చేసిన మందిరంలో పెట్టుకోవాలి. ఆ పూజా మందిరంలో ఎరుపు జాగిట ముక్క మీద పెట్టుకోవచ్చు లేదా పసుపు జాగిట ముక్క మీదైనా పెట్టుకోవచ్చు. ఇప్పుడు తర్వాత హారతి మంత్రపుష్పం తీర్థ ప్రసాద వ్యయం. ఇప్పుడు ఈ 10 నిమిషాలు రెస్ట్ అంటే మాటలు చెప్పుకోమని కాదు, చక్క మన మహిళా మతల్లు లలితా సహస్రనామం చదువుతారు. వీళ్ళెంత స్పీడ్లతో చూద్దాం తొందరగా లలితా సహస్రనామాన్ని చక్కగా. ఈ సంవత్సరము మరి మనకి ఇదే విధంగా కార్యక్రమాలు జరపకుండా అమ్మని ఎంత ఒక ఏర్పాటు చేసుకోండి. నేను మంత్రం చెప్తుంటా, లలితా సహస్రం చదివేవాడంతా కూడా ఓ పక్కకు కూర్చోండి. మీరు ఎవరు లేవద్దమ్మా, కాళ్ళు నొప్పిగా ఉండే మూడు లేచి అక్కడే కూర్చోండి. కూర్చోయే పక్షంలో ఎవరేమనుకోవడంతా మనవరు వాళ్ళనే చిన్నగా నుంచోని 2 నిమిషాలు ఉండి మళ్ళీ కూర్చోండి, అంటే అక్కడ కదలద్దు. అట్లాగే ఈ సంవత్సరం అంతా కూడా మరి స్వామి వివేకానంద వారి గ్రామస్తు సహాయ సహకారంతో ఈ కార్యక్రమాన్ని కూడా గత 17 సంవత్సరాల నుంచి చేపడుతోంది. ప్రతి సంవత్సరం కూడా చక్కగా ఒక్కొక్క మెట్టు ఉన్నదానికంటే బాగా చేస్తూ ఈ సంవత్సరము స్వామివారి విగ్రహం దాచిన వారు గోగినేని వెంకట సత్యనారాయణ గారి చౌదరి గారు, మున్నవ సత్యనారాయణ గారు, మున్నవ నారాయణ గారు ఈ ముగ్గురు కలిసి మన స్వామిని అందజేశారు. వారికి సకలేశ్వర గారి అట్లా వీరి పేర్లే చెప్పి అనుకోవద్దమ్మా, అందరి యొక్క సహకారంతో ఈ యొక్క ఉత్సవాలు అంటే స్వామివారి గణేష్ మహోత్సవ కార్యక్రమాలు జరుపుకుంటున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తమ వంతు సహాయ సహకారములు అందించి వారికి ఇంకా బలం కూడుతూ ధర్మ కార్యక్రమాలు ఇప్పుడే పరిచయం అయ్యారు కాబట్టి నేను ఇంకా దీనికి సంబంధించిన కార్యక్రమం వారి చేత ఏర్పాటు చేస్తూ ఉంటాను. దయచేసి అందరు కూడా కార్యక్రమం చేయవలసిందిగా, వారితో సహకరించవలసిందిగా మరీ కోరుతున్నాం. అట్లాగే విడిగా కొబ్బరికాయ తెచ్చుకున్న వారు గణపతి మీ దగ్గర గరికి తీసుకొని రండి. అందరు గరికి తీసుకు, మీ దగ్గర గరికి ఇవ్వండి. డి గారు ధర్మతేజ వస్తారు, మీ దగ్గర గరికి ఉంటుంది చూడండి. ఆ గరికంతా కూడా ఇవ్వండి, పళ్ళు తీసుకెళ్ళనా. ఫోన్ ఇస్తాం లైవ్ వెళ్తాను.
ఫోన్ లైవ్ వెళ్తుంది మనకి ఇచ్చారు కళ్యాణ్ గారు ఒకరు పంపించండి లైవ్ అంటూ యూట్యూబ్ నా అంత ప్లేట్ తీసుకెళ్ళాను ధర్మ ఇదో ఆ ప్లేట్ అండ్ తేజ అందరు తెప్పిస్తారు ప్రశాంతంగా అడుగుతారు.